नमस्ते अंडी अंदर बहुनारा मैं अमेरिकन गार्डनर्स चाल मंदर एंटे इंडियन गार्डनर्स की चाल वीडियो पेटर बहुत बट अमेरिकन गार्डनर्स वीडियो पेटी अड़ता है डेफिनेटा एंड एस्पेशली फंगिसाइड्स पेस्टिसाइड्स अलगे फर्टिलाइजर्स गुरी अड़ी अमेरिकन गार्डनर्स ऐक्चुअल अमेरिकन गार्डनर्स की चाल ईजी अवेलबल उठाई पेस्टिसाइड्स एवं आर्गेनिक दी फर्टिलाइजर्स अभी ईजी अवेलबल उड़े स्टोर्स चाला उन्मा लोव्स अने स्टोर उदी फर एग्जांपल अंदर अभी आर्गेनिक पेस्टिसाइड्स फंगिसाइड्स फर्टिलाइजर्स अभी दुरकता है अमेरिकन गार्डनर्स को प्रॉब्लम एंटे एक् दिए चैनल्स तक उल्ल इनफॉर्मेशन कुछ तक रीच सो ई रोज मनम लोव्स अने स्टोर अमेरिका एलांटि पेस्टिसाइड्स एलांटि फर्टिलाइजर्स उंटाई एलांटि आर्गेनिक प्रोडक्ट्स उंटाई अनेदि नेनु मोत्तम चिन्न टूर लागा वेल्लि चूद्दाम ओकेना అక్కడ వాటి ప్రైసెస్ కూడా చూద్దాము అలాగే ఏ ప్రొడక్ట్ ఏ విధంగా ఉపయోగపడతాదో లైట్గా తొందర తొందరగా నేను చూపిస్తాను అన్నమాట నమస్తే వెల్కమ్ టు యుఎస్ఏ టు ఇండియా గార్డెన్ లోవ్స్ అనేది ఈ విధంగా ఉంటుందండి ఎంట్రన్స్ అందులోని స్పెసిఫిక్గా మనం గార్డెనింగ్ సెంటర్కి మనం వెళ్ళాలి గార్డెనింగ్ సెంటర్లోకి వెళ్తే లోవ్స్లోని ఈ విధంగా ఉంటుంది మొక్కలు అమ్ముతారండి వాళ్ళు అలానే అన్ని రకాలైనటువంటి గార్డెనింగ్ టూల్స్ అనేవి అమ్ముతారు లోవ్స్ని ఎందుకు మనం స్పెసిఫిక్గా మనం సెలెక్ట్ చేసుకున్నాము అంటే లోవ్స్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్టేట్స్లోనే ఉందండి అమెరికాలో సో అందరికీ అవైలబుల్గా ఉంటుంది అని ఈ స్టోర్ని మనం చూపిస్తున్నాం అన్నమాట బట్ మీ లోకల్లో ఉండే చాలా నర్సరీస్ ఉంటాయి అవి కూడా చూడొచ్చు డెఫినెట్గా ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు అండ్ ఇప్పుడు మీరు వీడియోలో చూడండి రకరకాల పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి ఇప్పుడు మీరు ఎప్సమ్ సాల్ట్ చూస్తున్నారు $8 ఉందండి $7.98 सो एप्सम साल्ट एवरो अड़गर मन की यूएस गार्डनर्स को मंदी मन सब्सक्राइबर्स अड़गर एप्सम साल्ट एक्कड़ दोरुकुतुंदी चाला एक्कुव कास्ट उंदी सो मीरु लोव्स के वेल्लंडी जस्ट $8 की मीकु दोरुकुतुंदी लोव्स लोनी अलाने इक्कड़ चूडंडी मीरु रकरकालैनटुवंटि फर्टिलाइजर्स उन्नायंडी एस्पेशली यूएस गार्डनर्स कोंचेम लक्की अने अनाली एंदुकंटे इप्पुडु इंडियन गार्डनर्स की अन्नी रकालैनटुवंटि अन्नी डिफरेंट ब्रांड्स మనకి ఇక్కడ దొరకవు లైక్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ ఇవన్నీ కూడా యుఎస్ గార్డనర్స్కి అవైలబుల్గా ఉన్నన్ని ఫెర్టిలైజర్స్ ఇక్కడ అంత ఈజీగా అవైలబుల్గా లేవు ఉన్నాయి కానీ కొంచెం కష్టం అవుతుంది అన్నమాట కొంచెం దూరం వెళ్ళాలి లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి అలా అవుతుంది బట్ యుఎస్లో ఎక్కువ ఉన్నాయి అవైలబిలిటీ అనేది నా పర్సనల్ ఒపీనియన్ సరే ఇప్పుడు చూడండి ఇప్పుడు యుఎస్ గార్డనర్ స్పెసిఫిక్గా మీరు చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నాను వీడియోలోని ప్లాంట్ ఫుడ్ ఇలా అన్నీ కూడా ఏంటంటే రకరకాల ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ చాలా చీప్ రేట్కే వస్తున్నాయండి $15-$20 బిలోనే ఉంటున్నాయి మ్యాక్సిమం అండ్ అవి ఒక్కసారి కొనుక్కుంటే మనం చేసే స్మాల్ గార్డెన్స్కి అయితే మాత్రం ఒక సీజన్ మొత్తానికి డెఫినెట్గా సరిపోతాయి అదే మీరు మరీ పెద్ద పెద్ద గార్డెన్స్ ఉంటే అప్పుడు మీరు ఒకటి రెండు ప్యాకెట్స్ కొనుక్కోవాల్సి వస్తుంది నేను ప్రిటీ మచ్ అన్నిటికీ కలిపి కామన్ ఫామ్లో చెప్తున్నాను అన్నమాట నీమ్ ఆయిల్ కూడా ఉంది మీరు చూస్తే నీమ్ ఆయిల్ కూడా అక్కడ కూడా దొరుకుతుంది మన గార్డెనర్స్ కొంతమంది అన్నారు నీమ్ ఆయిల్ ఇక్కడ మాకు అంత ఈజీగా అవైలబిలిటీ లేదు అని అంటున్నారు కానీ యాక్చువల్గా ఉంది చాలా ఈజీగా అవైలబిలిటీలో ఉంటున్నాయి నీమ్ ఆయిల్ అనేది అండ్ ఫంగిసైడ్స్ కూడా రకరకాల ఫంగిసైడ్స్ అవైలబుల్గా ఉన్నాయండి యుఎస్ గార్డెన్స్లో ఇప్పుడు మీరు చూడండి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ఫంగిసైడ్స్ ఇవి ఆర్గానిక్ మేనర్లోనే వాళ్ళు తయారు చేస్తున్నారు ప్రొడక్ట్స్ మ్యాక్సిమం అండ్ మనం ఆ పైన ఉండే డిస్క్రిప్షన్ చూసినట్లయితే మనకు తెలిసిపోతుంది కంప్లీట్ ఆర్గానిక్ అయితే ఆర్గానిక్ అని రాసి ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది ఆర్గానిక్ అని రాసి ఉంది అండ్ ఫంగిసైడ్ అని ఉంది మన ఛానల్లో ఫంగిసైడ్స్ హోమ్ మేడ్ ఫంగిసైడ్ కూడా ఒకటి మనం చేసి పెట్టామండి చాలామంది యూజ్ చేశారు అది బాగుందని అన్నారు బటమిల్తోని 4-5 డేస్ దాని ఒక ప్రాసెస్లో చేసి మనం అది అప్లై చేసాము ఫంగిసైడ్ ఫంగస్ అటాక్స్ అన్నిటికీ కూడా అది బాగా సాల్వ్ చేస్తుంది నేను కూడా పర్సనల్గా చాలాసార్లు యూజ్ చేశాను అది అండ్ ఇక్కడ మీరైతే యుఎస్ గార్డెనర్స్ అయితే డైరెక్ట్గా ఇలాంటి ఒక బాటిల్ కొనుక్కోండి ఆర్గానిక్ అని ఉన్నది అది కొనుక్కొని మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు ఎందుకంటే మీకు టైము సేవ్ అవుతుంది అండ్ చాలా చీప్ చీప్ రేట్స్లో ఉన్నాయి లైక్ $5.98 అంటే చాలా తక్కువ రేట్లుగా వస్తున్నాయి కాబట్టి మనం ఎఫోర్డ్ చేయగలిగే ప్రైజెస్లోనే ఉన్నాయని నా ఒపీనియన్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ రోజ్ అండ్ ఫ్లవర్ కేర్ అన్నారు కదా ఎస్పెషలీ రోజ్ ప్లాంట్స్కి వచ్చేసరికి అన్ని రకాలైనటువంటి పెస్ట్స్ వస్తాయి అండ్ ఫంగల్ అటాక్స్ వస్తాయి చాలా సెన్సిటివ్ ఉంటాయి రోజ్ ప్లాంట్స్ అండ్ రోజ్ ప్లాంట్స్ ఏంటంటే మన ప్రపంచంలో అన్ని దేశాల్లోనే ఇష్టపడుతున్నారు రోజ్ ప్లాంట్స్ని అన్ని ఫ్లవర్స్ కంటే కూడా ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు రోజ్ ఫ్లవర్స్కి అండ్ ఆ రోజ్ ఫ్లవర్కి ఏమో రకరకాల పెస్ట్స్ వచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాయి సో మనం ఏంటంటే ఖచ్చితంగా రోజ్ ప్లాంట్ అనేసరికి మనం పెస్టిసైడ్స్ అలాగే ఫంగిసైడ్స్
ఇవి మాత్రం కంపల్సరిగా యూస్ చేయాల్సి ఉంటుంది. అది ఆర్గానిక్ మేనర్లో అయితే ఆర్గానిక్ చేయండి, లేదు కెమికల్స్ అయితే కెమికల్స్, మీ మీ ప్రిఫరెన్స్. బట్ ఇక్కడ చూడండి, $4.97కి రోజ్ అండ్ ఫ్లవర్ ఇన్సెక్ట్ కిల్లర్ అని ఉంది. ఇవి మనం అప్లై చేయొచ్చు. కాకపోతే ఒక మాట నేను చెప్పాలి, మీరు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పర్టిక్యులర్ పెస్టిసైడ్ వాడారనుకోండి, ఇప్పుడు మనం చూపిస్తున్న దాంట్లో, అది యూస్ చేసిన తర్వాత ఒక 2-3 times అది యూస్ చేశాక 4th time 5th time వేరే రకమైనటువంటి పెస్టిసైడ్ వాడండి. సేమ్ రకమైనటువంటి పెస్టిసైడ్ లేదా ఫంగిసైడ్ ఏదైనా మీరు యూస్ చేస్తున్నారనుకోండి రిపీటెడ్గా, అక్కడ ఉండే ఇన్సెక్ట్స్ వాటికి అలవాటు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అదొక్కటి మైండ్లో పెట్టుకుని 1-2 combinations తీసుకుని వాటిని మార్చి మార్చి వేయడం వల్ల మనకి యూజ్ ఉంటుంది. అండ్ కొంతమంది ఏమడుగుతున్నారంటే, మా దగ్గర 2-3 రకాలైనటువంటి పెస్టిసైడ్స్ ఉన్నాయండి, మీరు ఆల్రెడీ చెప్పారు మేము అవి తయారు చేసుకున్నాం, అవన్నీ కలిపి ఒకే రోజు ఇచ్చేస్తామని అంటున్నారు. అలా అయితే చేయొద్దండి, అన్నీ కలిపి ఒకే రోజు ఇవ్వడం అనేది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకు అంటే మనమైనా అంతే కదా, మనం అన్నీ కలిపి ఒకే రోజు తినాం కదా, ఇది కూడా అంతే. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ సోప్ అండ్ ఇన్సెక్ట్ కిల్లర్ అని చెప్పి ఒక రకరకాలు ఇంకా ఏంటంటే ఇన్సెక్ట్స్ మీద పనిచేసేవి. అండ్ మీరు స్పెసిఫిక్గా కొనేటప్పుడు ప్లాంట్ స్పెసిఫిక్గా కూడా వాళ్ళు అమ్ముతున్నారండి. ప్లాంట్ ఏ ప్లాంట్కి అయితే మీరు టార్గెట్ చేస్తున్నారో ఆ ప్లాంట్కి స్పెసిఫిక్గా మనం కొనుక్కుంటే ఇంకా బాగుంటాయి, బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఫ్రూట్ ట్రీ స్ప్రే అన్నారు కదా, అది ఫ్రూట్ ట్రీస్ ఏమైనా ఉంటే వాటికి. అండ్ నెక్స్ట్ టొమాటో అండ్ వెజిటేబుల్ స్ప్రేస్ అన్నారు. సో ఏంటంటే మీరు వెజిటేబుల్ గార్డెన్ మీరు బిల్డ్ చేస్తే జనరల్గా అయితే చాలా రకరకాల బీటిల్స్ వస్తాయి. సో వాటి కోసం అని చెప్పి కూడా స్పెసిఫిక్గా ఉన్నాయన్నమాట ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్, ఇలాంటివి ప్రొడక్ట్స్. సో ఏంటంటే మీరు ఒక్కసారి ఖచ్చితంగా మీరు విజిట్ చేయాలి. అంటే లవ్స్ అనే కాదు, మీకు నచ్చే మీ దగ్గరలో ఉండే ఎటువంటి నర్సరీస్ ఉంటే అటువంటి నర్సరీస్కి మీరు విజిట్ చేయొచ్చండి. మీ లోకల్లో ఎటువంటి నర్సరీస్ ఉంటే అటువంటి నర్సరీస్కి డెఫినెట్గా మీరు విజిట్ చేసి చూస్తే వాళ్ళ దగ్గర డెఫినెట్గా ఒక కలెక్షన్ ఆఫ్ పెస్టిసైడ్స్ అనేవి ఉంటాయి, అందులో మీకు నచ్చిన ఆర్గానిక్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ యాంట్స్కి రిలేటెడ్ రకరకాల పెస్టిసైడ్స్ లాంటివి కూడా వీళ్ళు అమ్ముతున్నారండి. జనరల్గా యాంట్స్ కోసం అయితే పెద్దగా మనం వరీ అవ్వక్కర్లేదు, బట్ ఏంటంటే మిలీ బగ్స్ కానీ ఎఫిడ్స్ కానీ వచ్చేటప్పుడే అవి మెయిన్గా మన ప్లాంట్స్ మీద కనిపిస్తాయి. బట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ యాంట్స్ వస్తున్నాయంటే మాత్రం వాటిని ఖచ్చితంగా మనం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది, అంటే వాటిని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే రకరకాల బగ్స్ ఉంటాయండి యాంట్స్తో పాటు మనకి, ఆ బగ్స్ని కూడా మీరు అంటే మీ గార్డెన్లోని మీ బ్యాక్యార్డ్లోని ఎటువంటి ఉన్నాయో చూసుకుని ఇన్సెక్ట్స్ వాటి స్పెసిఫిక్ మెడిసిన్స్ మీరు కొనుక్కొని వెళ్ళి అప్లై చేయడం వల్ల మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. అంటే కామన్గా ఒకటే మెడిసిన్ పడేయడం కాకుండా, ఓకేనా? అండ్ కంప్లీట్ ఇన్సెక్ట్ కిల్లర్ అని కూడా కొన్ని ఉన్నాయి చూసారు కదా, అలాంటివి కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ లాన్ అండ్ యార్డ్ ఇన్సెక్ట్ కిల్లర్, ఇది ఈ క్వశ్చన్ కూడా మన వీడియోస్లో ఒక దగ్గర అడిగారు, మీకు గుర్తుంటే ఎవరో అడిగారండి. అదే లాన్ అండ్ యార్డ్ ఇన్సెక్ట్ కిల్లర్ అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు అనమాట, దీని మీద రివ్యూ చేయండి అని. డెఫినెట్గా నేను రివ్యూ చేసి పెడతాను అండి, ఎందుకంటే మేము కొన్ని యూస్ చేస్తున్నాము. మాకున్న గార్డెన్లోని కూడా కొంత గ్రాస్ ప్యాచ్ కూడా ఉంది, కొంత రేస్డ్ గ్రో బెడ్స్ ఉన్నాయి, కొంత గ్రాస్ ప్యాచ్ ఉంది. గ్రాస్ ప్యాచ్ మీద వచ్చే ఇన్సెక్ట్స్ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. సో అవి కూడా నేను డీటెయిల్గా పెడతాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మాస్ ఉంది, అదే మన కోకోపిట్ లాంటిదే. అలాగే ఇక్కడ వెర్మిక్యులైట్ అని కూడా వాడుతున్నారండి, అటువంటి ప్రొడక్ట్, వన్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఇది కూడా అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, రిటైన్స్ మాయిశ్చర్ అండ్ న్యూట్రియంట్స్ అంటున్నారు కదా, సేమ్ అది ఇక్కడ వెర్మిక్యులైట్ కూడా అదే చేస్తుంది. సో ఏంటంటే ఇండియాలో ఉండే ప్రోడక్ట్ యాజ్ ఇట్ ఈస్గా మనకు ఉండకపోయినా యుఎస్లో కూడా ఇంచుమించుగా దీనికి సరి సమానమైనటువంటి ఏదో ఒక ప్రోడక్ట్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది నాకు తెలిసి. అంటే నాకు అదే అర్థమైంది, ఇక్కడ వేరేగా ఉంటున్నాయి ప్రొడక్ట్స్, అక్కడ వేరేగా ఉంటున్నాయి, బట్ ఇంచుమించుగా ఒకే కైండ్ ఆఫ్ పర్పస్ సాల్వ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, పాటింగ్ మిక్సెస్ కూడా మనకు డైరెక్ట్గా దొరుకుతున్నాయండి. కొంతమంది వాటి మీద కూడా రివ్యూ చేస్తున్నారు గార్డెనర్స్, యుఎస్ గార్డెనర్స్, ఫలానా పాటింగ్ మిక్స్ వాడేటప్పుడు నాకు మంచి ఈల్డ్ రాలేదు లేదా మంచి ఈల్డ్ వచ్చింది అని కూడా చెప్తున్నారు. సో మీరు కొంచెం గూగుల్ చేసి ఏ పాటింగ్ మిక్స్ బాగుంటుందో చూసుకుని కూడా మీ సీజన్కి మీరు ప్రిపేర్ చేయొచ్చు ఆ విధంగా కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్లవర్ ప్లాంట్స్కి వచ్చేసరికి హనీబీస్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుందండి, అంటే పాలినేషన్కి వచ్చేసరికి ఇండియాలో అయితే. బట్ యుఎస్లో అయితే కొంచెం లక్కీ అనే అనాలి, ఎందుకంటే హనీబీస్ ప్రాబ్లం అంత ఎక్కువ లేదు. సో తొందరగానే పాలినేషన్ అనేది జరుగుతుంది యుఎస్లో. ఇండియన్ గార్డెనర్స్ దగ్గర మాత్రం చాలా వింటున్నాము ఏంటంటే అసలు పాలినేషన్ అవ్వట్లేదని. నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను, ఇక్కడ హ్యాండ్ పాలినేషన్ చేస్తుంటేనే అవుతున్నాయి, బయట నుంచి హనీబీస్ చాలా తక్కువ వస్తున్నాయి. సో అదొకటి కొంచెం అడ్వాంటేజ్ యుఎస్ గార్డెనర్స్కి. అండ్ రకరకాల ఫ్లవర్స్కి చూడండి, అసలు ఎన్ని ఎన్ని మెడిసిన్స్, పెస్టిసైడ్స్,
పాటింగ్ మిక్సెస్, డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములాస్లో పాటింగ్ మిక్సెస్, ఫంగిసైడ్స్, ఫెర్టిలైజర్స్ అన్ని రకాలు అవైలబిలిటీలో ఉన్నాయండి. అది కూడా ఏది కూడా నేను $20 అబౌవ్ చూడలేదు. మోస్ట్ ఆఫ్ దెమ్ $20 కంటే బిలోనే ఉన్నాయి. అందరూ అఫోర్డ్ చేయగలిగే ప్రైజెస్ ఉన్నాయండి. అండ్ ఇంకా మీ లోకల్ నర్సరీస్ని అయితే డెఫినెట్గా విజిట్ చేయండి, ఎందుకంటే మీ లోకల్ నర్సరీస్లో కూడా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా మీకు యూజ్ అవ్వచ్చు. ఓకేనా? సో చూసారు కదా అమెరికన్ గార్డెనర్స్, ఈ వీడియో మీ గురించే స్పెసిఫిక్గా మేము తీయడం జరిగింది. ఇంకా మీకు అర్థమైంది కదా ఎక్కడ పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, ఫెర్టిలైజర్స్ ఎలా దొరుకుతాయి, ఎంత తక్కువ రేట్లోనే అవి దొరుకుతున్నాయి అనేది మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ దొరికింది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మీ దగ్గరలో ఉన్న లోవ్స్ కానీ ఇంకేదైనా డిపార్ట్మెంట్, ఏదైనా స్టోర్కి కానీ వెళ్ళండి, వెళ్ళి చెక్ చేసుకుని మీకు నచ్చిన ప్రొడక్ట్స్ని కొనుక్కోండి. అలానే ఇంకొకటి ఏంటంటే, ఇది స్పాన్సర్డ్ వీడియో కాదు. మనకి లోవ్స్ కానీ ఇంక ఎనీ అదర్ కంపెనీ మనకి అడ్వర్టైజ్ చేయట్లేదు, స్పాన్సర్ చేయలేదు. ఇది జస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియో మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే, హ్యాపీ గార్డెనింగ్.